హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో ఇళ్ల పట్టాల గురించి అయితే అప్డేట్ అనేది రావడం జరిగింది ఇళ్ల పట్టాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క అప్డేట్ అనేది ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ప్రభుత్వం అనేది రెండు ఆప్షన్లు అనేది ఇవ్వడం జరిగింది సో వాలంటీర్స్ అనేది మీ ఇంటికి వచ్చి ఒక ఆప్షన్లు అనేది చెప్తారు అదేవిధంగా ఇళ్ల పట్టాలకు సంబంధించి అర్హులు ఉన్నవారైతే కంపల్సరిగా ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరిగా అర్హులు ఉన్న ప్రతి ఒక్కరైతే మీ డెసిషన్ అనేది ఏ విధంగా అంటే ఏ విధంగా చెప్పాలి ఎలా చెప్పాలని అయితే చెప్తాను సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఇళ్ల పట్టాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది సో మనకు ఫస్ట్గా ఛానల్ అనేది చూస్తున్నట్టయితే ఛానల్ అనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ వస్తున్నాయి అందులో ఆల్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇళ్ళ పట్టాలకు సంబంధ సంబంధించి మోస్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇళ్ళ అనేది పంపిణీ చేయాలనేది కూడా చెప్పడం జరిగింది సో కోర్టు స్టే ఉన్న చోట్ల తప్ప మిగతా ప్రాంతాలన్నిటికీ ఈ యొక్క ఇళ్ల పట్టాలనేది పంపిణీ చేస్తామనేది కూడా చెప్పడం జరిగింది సో ఫామ్ పట్టాదారుతో ఇళ్ళ ప ఇళ్ల స్థలాలు ఇస్తామనేది కూడా చెప్పడం జరిగింది సో ఇప్పటి వరకు ముప్పై వేల అంటే ముప్పై లక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల ఎనభై మంది లబ్దిదారులైతే గుర్తించారు సో మిగతా వారు ఉన్నప్పటికీ కూడా ఎవరైనా ఉంటే గనుక తొందరగా అప్లై చేసుకుంటే కనుక వారు కూడా తర్వాత అంటే ఒక టూ త్రీ మంత్స్ లేట్ అయినా పర్లేదు కానీ తొందరగా అర్హులు ఉన్న వారికి అయితే కంపల్సరీగా ఇస్తామనేది కూడా చెప్పడం జరిగింది సో ఇక చూసుకున్నట్టయితే మనకు ఒక్క రూపాయికే టిట్కో టిట్కో ఇల్లు అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ అనేది మనకు దాదాపుగా మూడు వందల చెదర ఇంటి అగ్రిమెంట్ అనేది ఆఫ్సేర్లు అనేది ఇవ్వడం జరుగుతుంది స్పందన సమీక్షంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ యొక్క ఇళ్ల పట్టాలకు సంబంధించి చర్చించడం జరిగింది సాధారణంగా చూసుకున్నట్టయితే ఇళ్ల పట్టాలకు సంబంధించి రెండు ఆప్షన్లు అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క ఆప్షన్లు అనేది తర్వాత డిస్కస్ చేసుకుందాము ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు తొలి దశలో చూసుకున్నట్టయితే ఇళ్ళ పట్టాలనేది పద్దెనిమిది నెలల్లో అంటే రెండు వేల ఇరవై రెండు జూన్ నాటికైతే పూర్తి చేయాలని అయితే కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రభుత్వం అనేది సో రెండో దశలో గ్రామీణ ప్రాంతాల్లో అయితే మనకు పదమూడు లక్షల ఇళ్ళ పట్టాలు అనేది నిర్మిస్తామని అయితే కూడా చెప్పడం జరిగింది సో కోర్టు స్టే ఉన్న మినహా మిగతా అంతటా కార్యక్రమం అనేది మొదలవుతుంది అదేవిధంగా మనకు నవంబర్ ఇరవై నుంచి అయితే మనకు నవంబర్ ఇరవై నుంచి డిసెంబర్ ఒకటో తారీఖు వరకు అయితే మీ యొక్క అర్హులు అర్హులు ఉన్న ప్రతి ఒక్కరైతే వాలంటీర్స్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది సో ఈ యొక్క వన్ వీక్లో మీ యొక్క ఇంటికి రావడం జరుగుతుంది ఆ వాలంటీర్స్ అనేది మీకు ఒక రెండు ఆప్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇక దరఖాస్తు చేసుకుంటే కనుక అర్హులకు అంటే తొంభై రోజుల్లోనే ఇస్తామనేది కూడా చెప్పడం జరిగింది కదా సో ఈ మేరకు మనకు ఒకటి పాయింట్ ఇరవై లక్షల మంది అయితే కొత్తగా జాబితాలో చేర్చారు ఇందులో ఎనభై వేల మంది అయితే కోసం కొత్తగా అయితే భూసేకరణ కూడా చేయాల్సి ఉంది కాబట్టి వేగంగా ఆ పని కూడా చేయండి అనేది కూడా చెప్పడం జరిగింది డిసెంబర్ పదవ తేదీలోగా భూసేకరణతో పాటు ప్లాట్లు గుర్తింపు వంద శాతం పూర్తి చే పూర్తయ్యే నాటికి ఇంటి నిర్మాణానికి సంబంధించిన లబ్ధిదారులు జియో ట్యాగింగ్ పూర్తి కావాలనేది కూడా చెప్పడం జరిగింది సో పథకాన్ని అమలు చేసేందుకైతే ఈ రోజు నాటికైతే కలెక్టర్ సిద్ధంగా ఉండాలనేది కూడా చెప్పడం జరిగింది ఇక సచివాలయం పాత్రలు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇళ్ల పట్టాలకు సంబంధించి వేగంగా చేయాలనేది కూడా చెప్పడం జరిగింది సో ఒక్క రూపాయకే టిట్కో ఇళ్ళనైతే కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇదెందుకు అంటే మనకు దాదాపుగా ప్రభుత్వం అనేది రెండు ఆప్షన్లు ఇచ్చింది కదా సో ఇంతకీ ఆ రెండు ఆప్షన్లు ఏంటి రెండు ఆప్షన్లో ఏది ఎంచుకుంటే బెటరు అని అయితే చెప్తాను మీకు మీకు ఒక ఐడియా అనేది వస్తుంది సో ఫస్ట్గా అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అయితే రెండు ఆప్షన్లు అనేది ఉన్నాయి కదా ఆ రెండు ఆప్షన్లు ఏంటంటే మొదటి ఆప్షన్ చూసుకున్నట్టయితే మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆప్షన్ చూసుకున్నట్టయితే టిట్కో ఇళ్ళలు దాదాపుగా ఆల్మోస్ట్ అందరూ ఒకటిన్నర లక్ష రెండు లక్షలు మూడు లక్షల దాకా అమౌంట్ అనేది కట్టారు కదా సో వారికి ఆ అమౌంట్ అనేది రిటర్న్ ఇస్తూ తర్వాత మీకు అంటే వన్ రూపీతో టిట్కో అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లేదా మీకు వన్ రూపీతో ఇళ్ళ పట్టాలనేది ప్రొవైడ్ చేయకుండా మీకు ఇష్టం లేకపోతే కనుక ఆల్మోస్ట్ మూడు లక్షలు కానీ ఒకటిన్నర లక్షలు కానీ ఇలా పే చేసి ఉంటారు కదా టిట్ టిట్కో ఇళ్ళకి సంబంధించి అమౌంట్తో పాటు మళ్ళీ అంటే ఏ ఏడు సంవత్సరాలకు గాను అంటే ఇంట్రెస్ట్ కానీ ఇంట్రెస్ట్ రూపంలో కూడా చెల్లించాలనేది కూడా చెప్పడం జరిగింది ఇక జగన్ ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఇప్పుడు సెకండ్ ఆప్షన్లో చూసుకున్నట్టయితే ఒక్క రూపాయికి ఇళ్ళ పట్టాలనేది ఇస్తాము సో మీరు ఎటువంటి అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు కేవలం రి అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం ఒకటే ఒక రూపాయి అయితే పే చేయాల్సి ఉంటుంది అనేది కూడా చెప్పడం జరిగింది మరి రెండు ఆప్షన్లో ఏ ఆప్షన్ ఎంచుకుంటారు అనేది అయితే మీ మీకే వదిలేశారు ఈ ప్రభుత్వం అనేది సో కంపల్సరీగా వాలంటీర్స్ వచ్చినప్పుడు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నాకనే మీ డెసిషన్ అనేది చెప్పాల్సి ఉంటుంది ఇళ్ళ పట్టాల కోసం అయితే వెయిట్ చేస్తున్న వారికి అయితే ఈ యొక్క అవకాశం అనేది వదులుకోవద్దండి కంపల్సరిగా ఈ యొక్క వన్ వీక్లోనే మీ వాళ్ళ అంటే మీకు సంబంధించిన వాలంటీర్స్ అనేది వచ్చి మీ యొక్క అంటే మీకు రెండు ఆప్షన్లు ఇచ్చిన తర్వాత ఒక ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత మీకు ఏ ఆప్షన్ ఎంచుకుంటే ఆ ఆప్షన్ ద్వారా అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక డాక్యుమెంట్స్ లో చూసుకున్నట్ైతే ముఖ్యంగా ఇళ్ల పట్టాలకు సంబంధించి అర్హులు ఎవరైతే ఉంటారో వారు డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇక డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే అర్హులు ఉన్న ప్రతి ఒక్కరైతే మీ యొక్క రైస్ కార్డు ఆధార్ కార్డు అనేది ఇవ్వాల్సి ఉంటుంది కంపల్సరీగా ఈ యొక్క రెండు డాక్యుమెంట్స్ తర్వాత మీకు వాళ్ళు ఏదైతే ఫామ్స్ ఇస్తారో ఆ యొక్క ఫార్మ్స్ అనేది కరెక్ట్ గా ఫిల్ చేసినట్టయితే మీకు ఇళ్ల పట్టాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేయడానికి అయితే అవకాశం ఉంటుంది సో కంపల్సరిగా డిసెంబర్ ఒకటో తారీఖు లోపు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీకు వాలంటీర్స్ అనేది మీ ఇంటి దగ్గరికి రాకపోతే మీరే వెళ్ళి ఒకసారి డీటెయిల్స్ అనేది కనుక్కున్నట్టయితే వాళ్ళు చెప్తారు అదేవిధంగా ఏవేవి ఇవ్వాలి ఇంకా ఏమైనా ప్రాసెస్ ఉందా అనేది అడిగినట్టయితే కూడా వారు క్లియర్గా అనేది చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టు వీడియో అనేది కంపల్సరిగా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అనేది కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ